नमस्ते तेलुगु प्रजल गुंडे चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शिनी की स्वागत प्रकाशम जिला यर्रगोंडपालेम नियोजकवर्गंलो टीडीपी नायकुलु गणंगा संघीभाव यात्र चेपट्टारु टीडीपी जातीय कार्यदर्शि नारा लोकेश युवकलं पादयात्र यर्रगोंडपालेम नियोजकवर्ग इंचार्जी एरिक्सन बाबू आध्वर्यंलो संघीभाव यात्र चेपट्टारु ఈ యాత్రలో భారీ ఎత్తున టీడీపీ పాల్గొని నారా లోకేష్ కు మద్దతుగా నినాదించారు. త్వరలో అక్టోబర్లో నిలుస్తామంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి మధ్య మార్కాపురం వచ్చాడు. దొంగ మాటలు మాట్లాడుతా ఉన్నారు ఈ ప్రాంతానికి వైసీపీ నాయకులు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సురేష్ గారి, అదే విధంగా నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, నేను ఒకటే సూటిగా వైసీపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీకే మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సురేష్ కి రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రాంత రైతాంగం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా 4 సంవత్సరాలు దాటిపోయింది ఈ రోజు కూడా నువ్వు ఎందుకు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినావో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సురేష్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను 5-6 నెలలంగ మనం ఎన్నికల పోతా ఉన్నాం మళ్ళీ మన ప్రాంతానికి మంత్రులను తీసుకొని వస్తా ఉన్నాడు मुख्यमंत्री कहींसम दटल माला मल्ल मनल मोसम से वस्ता अदे विधा दलित दच्चा दलित मेनबाबर ओटेनि दलित मोसम से पैसे ना दलित सोदर्ष्ट्रो जिला बद्वेल पट్టణంలో టీడీపీ నాయకులు నారా లోకేష్ సంఘీభావ యాత్ర గణంగా నిర్వహించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో చేపట్టిన యువకలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ యాత్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయమ్మ యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో గణంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంఘీభావాన్ని తెలియజేశారు నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో గంగుల ప్రతాప్రెడ్డి కాలనీలో బుధవారం కొరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కొరమండల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి ఈ శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త ఇంజేటి రంగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అనంతరం జరిగినటువంటి రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతు లేనిదే రాజ్యం లేదని రైతు ముఖంలో ఎల్లవేళలా చిరునవ్వు చూడాలనేదే తమ కొరమండల్ గ్రోమర్ సంస్థల ముఖ్య ఉద్దేశం అన్నారు. తమ సంస్థ వ్యాపారంలోనే కాక పలు సంక్షేమ సేవా కార్యక్రమాలను కూడా రైతు పిడల కోసం చేపడుతున్నదని ఆయన అన్నారు. గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం కింద ప్రతి ఏటా 1000 మంది అర్హులైన విద్యార్థినులకు గుర్తించి వారికి ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లను అందించి చేయూత ఇవ్వడం జరుగుతుందని వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రైతులు తమ పంటలకు మోతాదుకు మించి ఎరువులు పురుగుల మందును వాడరాదని సూచించారు. తీసుకొచ్చినందుకు అందులో భాగంగా కొరమండల్ ఇంటర్నేషనల్ వారిని ఈ గ్రామస్తులైనటువంటి మా కీ డీలర్ రంగేశ్వర్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి ఈ గ్రామ అవసరాలను గుర్తించి వారు మా దృష్టికి తీసుకురావటం తరంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు తెలుసు మానవులకు వచ్చేటువంటి వ్యాధుల్లో 90% పైగా కలుషితమైనటువంటి నీటి ద్వారా వస్తుంది కాబట్టి ఆ సమస్యను గుర్తించి కొరమండల్ ఇంటర్నేషనల్ వారు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకి హాస్పిటల్లో రోగులకి మరియు కొన్ని గ్రామాలకి ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు అందజేయడం జరిగింది. సుమారుగా ఇప్పటికీ మేము 100కు పైగా ఇచ్చాం. ఇదే కాకుండా గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ అందజేయటం ఇప్పటివరకు 18,000 మందికి పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో బాలికలకు స్కాలర్షిప్ అందజేశాం. నిన్నటికి నిన్న మన దేశం మొత్తం మీద అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి మన కొస్కి మండలంలో ఈ ఏపీ మోడల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ నివటం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మంచినీటి సౌకర్యం లేదని చెప్పగానే వారికి కొరమండల్ ఇంటర్నేషనల్ తరఫున మేము వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు జేఎస్సీ కన్వీనర్ డాక్టర్ వేల్పుల కుమార్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్లు బోనాలు ఎత్తుకుని నడుచుకుంటూ లేడీస్ హాస్టల్ ముందు ఉన్న ఎల్లమ్మ దేవత గుడి వరకు వెళ్లి దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గత 15 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూపిస్తుందన్నారు మేమందరం 12 యూనివర్సిటీల్లో వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి దాంట్లో బడ్జెటెడ్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కలిపి ఉన్నాము అంటే చాలా రోజుల నుంచి 2014 నుంచి అవుతది అంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా కాంట్రాక్ట్ అనే వర్డ్ ఉండదు అంటే మేము కూడా అందులో నుంచి బయటపడతాము అయిపోతామేమో అంటున్నాము కానీ ప్రతిసారి ప్రతిదానికి శాలరీ పెరగాలి అంటే ఒక ధర్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అని ట్యాగ్ రావడానికి ఒక ధర్నా అది వస్తుంటే మీకెందుకు అని చాలామంది డైరెక్ట్గా మా మొహాలను పట్టుకొని అడిగిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు మీకు అవసరమా అని అట్లా ప్రతిసారి డిస్క్రిమినేషన్కి గురవుతూ అన్ని పనులు చేస్తున్నాం టీచింగ్ అదర్ వర్క్స్ ఎగ్జామినేషన్ డ్యూటీస్ వాల్యుయేషన్స్ మా డ్యూటీస్ మేము ఇంత పర్ఫెక్ట్గా చేసి యూనివర్సిటీస్ అన్ని డెవలప్మెంట్కి మేము కృషి చేస్తున్నప్పుడు మా కోసం చేస్తాను అని చెప్పి అంటే కేసీఆర్ గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మినిస్టర్స్ పాజిటివ్ అందరూ పాజిటివ్గా ఉన్నారు ఆ పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అవ్వట్లేదు విసిగి వేశారు అట్లీస్ట్ దేవతకు సమర్పించుకొని బోనం విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మాతో పాటు పనిచేసినటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు రెగ్యులరైజ్ చేసిరు సేమ్ గైడ్లైన్స్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం స్కేల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని విస్మరించడము ఇది బాధాకరమైనటువంటి విషయంగా మేము తెలియజేస్తున్నాము అట్లాగే మొన్నటికి మొన్న సవితేంద్ర రెడ్డి గారు మాట ఇచ్చారు మేము సబ్ కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీలో మీ అంశాన్ని పెట్టి దాన్ని డిసైడ్ చేసి మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తాం మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి సబ్ కమిటీలో మా ఎజెండానే పెట్టకుండా మమ్మల్ని విస్మరించడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇప్పటికైనా కేసీఆర్ గారు 2014లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి కాంట్రాక్ట్ అనేటువంటి పదమే లేకుండా చేస్తున్నాడు మేము ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు మిగతా 12 విశ్వవిద్యాలయ కాంట్రాక్టుల అధ్యాపకులందరూ కూడా తన యవ్వనాన్ని తన చదువును అన్నింటినీ కూడా విశ్వవిద్యాలయాల ఉన్నత విద్య కోసం పాటుపడుతూ కష్టపడుతూ విశ్వవిద్యాలయాల స్థాయిని పెంచుతూ మేము పనిచేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరి విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై తమ అధినేత రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వక్రీకరిస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ సబ్స్టేషన్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని రాస్తారోకో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు ప్రభుత్వ విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి మాట్లాడుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ అంటేనే రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు దేశంలో రైతులకు అనుకూలంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ మంత్రులంతా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తస్మా జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఇంటి కరెంట్ బిల్లులు ఎందుకు పెంచుతుంది ఇలా కరెంట్ బిల్లులు ప్రతి ఇంటి బిల్లు పెరుగుతా ఉంది ఇవాళ గతం లేని ఎప్పుడు లేనంత ఇంటి బిల్లు పెరుగుతూ ఉంది కాబట్టి రైతులు కూడా నిజం తెలుసుకుంటున్నారు రైతులు నీ కూడక మాటలు నమ్మరు ఎవరు మోసపోరు కాబట్టి మీరు బాధ్యత గల మంత్రులే పిసిసి అధ్యక్షుడు ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా మీరు భావించారు కానీ మాకు కొంచెం ఇంకా టైం ఉందిగా ఎలక్షన్లు అనుకున్నా మీరు ముందే భావించి ఆయన ముఖ్యమంత్రిగా ట్రీట్ చేశారు కాబట్టి చాలా సంతోషం హ్యాండ్సప్ మీరు అంటిపెట్టినందుకు ఇలా నిజం తెలుసుకో బాధ్యత గల మంత్రులు ఇష్టానుసారంగా ప్రవర్తించు బాధ్యత లేనివాడు ఏమైనా చేస్తాడు నేను ఊరుకు ఈ రోడ్ మీద ఆయన అంటి పెడతా ఈ మోడ్ మీద నిరదీక్ష చేస్తా ఇంకా ఆ బస్సు కట్ట కూడా అనుకుంటా నేను ఊరుకుని కానీ నీవు బాధ్యత గల మంత్రి పదవుల్లో ఉన్నారు మీరు బాధ్యత సక్రమంగా నిర్వహించాలి కాబట్టి నిజం తెలుసుకో పూటకం మానుకో నిజం తెలుసుకో కాబట్టి ఇలా మీ యొక్క ప్రవర్తనలు నచ్చకనే మేమందరం మీ తాగుబోతు ముఖ్యమంత్రి మీ మిమ్మల్ని ఎండగట్టాలని చెప్పే పెద్ద ఎత్తున రైతుల సమక్షంలో ఇలా దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన సోదరుడు సతీష్ కర్నూలులో అక్రమాలకు పాల్పడుతున్నాడని సిపిఐ ఆధ్వర్యంలో మంత్రి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు కర్నూలు నగరంలోని చాణక్యపురి కాలనీలో మంత్రి ఆదిమూలపు సురేష్ కు చెందిన కళాశాలలు ఇండ్లు ఉన్నాయి ఈ ఇంటి ముందు 80 అడుగుల రోడ్డు ఉండగా 20 అడుగుల రోడ్డులో మంత్రి ఇంటి ముందు పార్క్ పేరుతో ఆక్రమించారని సిపిఐ నాయకులు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రుల విగ్రహాలను రోడ్డుపై ఏ విధంగా ఏర్పాటు చేస్తారని వారు ప్రశ్నించారు కాలనీలో ప్రధాన రోడ్డుకు ముందు మంత్రి సోదరుడు రోడ్డును ఆక్రమించి షాపులు ఏర్పాటు చేశారని సిపిఐ నాయకులు ఆరోపించారు షాపులు విద్యా సంస్థలు అనేకం ఇక్కడ కట్టుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నారు జగన్ ఇట్లాంటి వాళ్ళ మంత్రివర్గంలో పెట్టుకున్నాడో మాకంత ఆశ్చర్యం ఇస్తుంది ఇలాంటి వాళ్ళని మంత్రివర్గంలో పెట్టుకోవడం వలన జగన్ కి జగన్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది ఆయన బదనామైతాడు
ఆదిమూలం ఎట్లా బదనామయ్యాడు ఆక్రమించుకొని జగన్ గవర్నమెంట్ ఇజ్జత్ పోతాది. తక్షణమే ఏ మాత్రం కూడా ఆలోచన ఉంటే ఆదిమూలం సురేష్ ని మంత్రివర్గం తొలగించాలా. తక్షణమే ఆదిమూలం సురేష్ కూడా కర్నూలు టౌన్ లో మైనారిటీస్ ముస్లిం స్థలాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి ఉంటే సిగ్గు శరము ఉంటే మంత్రి గారికి తక్షణమే వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి అప్పగించాలా. షాపులన్నీ ఖాళీ చేయాలా. తనకున్నటువంటి సామాన్లన్నీ బయట పెట్టుకోవాలా. ఎందుకంటే ఇంత మైనార్టీస్ దాదాపు 40% ఉన్నటువంటి మైనార్టీ జనాభాలో వాళ్ళ స్థలాన్ని ఆక్రమించుకుని నీకు ఎవరు చెప్పారు? జగన్ చెప్పాడా? తా వాళ్ళ నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆదిమూలం సురేష్ గారికి సతీష్ గారి యొక్క పెద్దలాస్తి అయినట్లు తాత ముత్తాత గారి ఆస్తి అయినట్లు గోడలు కట్టాడు, బాగా షాపులు కట్టుకున్నాడు, రూములు కట్టుకున్నాడు, క్రికెట్ కూడా ఆడుతున్నాడు. అందులోనే ఆయన కూడా క్రికెట్ ఆడే ఉండేది. అంటే మైనార్టీ స్థలం నువ్వు ఆక్రమించుకొని క్రికెట్ ఆడిపిస్తావా? చూస్తున్నాము ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అందులో భాగంగానే చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వాళ్ళని అది తొందరగా తొలగించాలని వాళ్ళ మీద ఫైన్లు వేసి రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి సందర్భంలో మనం చూస్తున్నాము మాంటేశ్వరి స్కూల్ పోయే దారిలో ప్రతి నిత్యము కొన్ని వందల మంది ఆటోల మీద కానీ టూ వీలర్స్ మీద పోతున్నారు. ఆ సందర్భంగా చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటి ప్లేస్లో తనకు సంబంధించిన తల్లిదండ్రులపై బొమ్మలు పెట్టేసి రోడ్డునంతా ఆక్పై చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్తున్నాం మన తల్లిదండ్రులు ప్రేమ ఉంటే మన ఇంట్లో కానీ మనకు సంబంధించిన స్థలాల్లో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇలాంటి బుడ్డి అనే మాన్య ముస్లిం సంబంధించిన మాన్యాన్ని తను ఆక్పై చేసుకొని ఏదో వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు. క్రికెట్ అంటాడు, అది అంటాడు, ఇదంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. కర్నూలు నగరంలో చాలామంది ముస్లిం నిరుపేదలు ఉన్నారు. వాళ్ళను కాదని ఇతను ఒక్కటి చేసుకోవడం వల్ల ఎంతవరకు ఉపయోగకరం కాదు. దీన్ని ముందుకు తీసుకెళ్లి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ధర్నాలు చేయాలని ఆలోచన చేస్తుంది. అనేక సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏనాడు రైతు సంక్షేమం కోసం పాటుపడలేదని, రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోలప్పు శంకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల కరెంటు విషయంలో మాట్లాడిన తీరును నిరసిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఆదేశాల మేరకు మంత్రి అంబేద్కర్ చౌక్ లో నిరసన చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను రైతులను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేస్తూ అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారని, ఆనాడు రైతులకు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ పై మరి ఇక్కడ రైతాంగానికి అన్యాయం చేసే పద్ధతిలో మరి 3 గంటలే కరెంటు గాను అని చెప్పి మాట్లాడినందుకు మరి ఇక్కడ నిరసన తెలియడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేసుకుంటూ వచ్చిందో గతంలో మరి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇక్కడ మన కేసీఆర్ గారికి పట్టం కట్టినందుకు రైతాంగానికి మా ప్రజాపతి పక్షాన కుటుంబదన్న పుట్టశైల గారి పక్షాన మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రజాసమ పద్ధతిలో ఉద్యమం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మరి అమరవీరులకు కూడా ఈ సందర్భంగా మరి జోహారు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అయ్యా ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాలని మరి రైతాంగాన్ని అందరినీ కూడా శిరసువంచి పాదాలందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చడానికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ పార్టీని మరి మట్టి గడిపేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు, రైతులు, మేధావులు, మరి విద్యార్థులు అందరూ కూడా ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే బడుగు పలాయన వర్గాలు ఆశయజ్యోతి కుటుంబదన్న గారి నాయకత్వం. కడప జిల్లా కాశీనాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామ సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి నాగార్జున రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాల కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో 42 రకాల సేవలను తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందే విధంగా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చి 1 వారం రోజుల్లోనే పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఇంటికి పోయి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా జగనన్న ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఒకరు చెబితే ఇనే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నేను కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా మనకు మనకు ఏమైనా సమస్యలుంటే పక్కన పెట్టుకుందాం. మన జగనన్నను దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన్ను మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆయన ఉంటేనే ఈ సచివాలయ వ్యవస్థ ఉంటుంది. ఆయన ఉంటేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఆయన మళ్ళీ వస్తేనే ఈ సంక్షేమ పథకాలు అన్ని జరుగుతాయి. లేదంటే ఏ ఒక్కటి మళ్ళీ జరగవు.
ఇయన్ని వాస్తవాలు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా కాబట్టి మీరందరూ కూడా రైతులు గమనించండి డాక్రా మహిళలు గమనించండి వాళ్ళకు డాక్రా మహిళలకు పూర్తిగా మూడు దఫాల్లో ఇప్పుడు ఇవ్వడం జరిగింది నాలుగో దఫాల్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రేపు జనవరి 1వ తారీఖు నుంచి పెన్షన్లు కూడా 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కరోనా వచ్చి 2 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపల కేంద్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలు ఆపినా కూడా జగనన్న ఆపల చంద్రబాబు పోతూ పోతూ అప్పుల పాలు చేసిపోయాడు మనకు ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టి పసుపు కుంకానికైనా అంతా పూర్తిగా ఇవ్వడం జరిగింది ఆయన పోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడో రాబు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఆగడాల ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 540 రకాల సేవలు తీసుకురావడం జరిగింది సచివాలయ వ్యవస్థలోకి ఈ 540లో ఈరోజు రాబోయే రోజుల్లో ఇక్కడనే రిజిస్ట్రేషన్ ఇక్కడనే బస్సు టికెట్ ఇక్కడనే రైల్వే టికెట్ ఇక్కడనే ఫ్లైట్ టికెట్ కూడా మనం ఎక్కడికి పోకుండా మన సచివాలయం నుంచే మనం బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా జగనన్న తీసుకురాబోతున్నాడు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఒకటి గమనించండి పార్టీలకు అతీతంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఏమైనా కష్టాలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఆయన ముఖ్యమంత్రి కావాలి అందుకే వర్షాలు కూడా సక్రమంగా పడుతున్నాయి ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్